ప్రస్తుతానికి రంగదంపల్లి దాటిన తర్వాత మనం ఈ రూట్లో ఉన్నాం. ట్రాక్ లెఫ్ట్ రైట్ అయితే మట్టి అంతా సాఫ్ చేసుకున్నారు, గేట్లు అయితే నిలబడ్డాయి రెడీగా. చూద్దాం మరి వర్క్ ఎంత వర్క్ అయింది అని చెప్పి. మీరు ఎక్కడ ఎస్ఎస్ ఛానల్ ప్రస్తుతానికి అయితే ఇంతకుముందు మనకి ఇక్కడ వరకు ట్రైన్ వచ్చింది తెలుసా విషయం. కింద అండర్ గ్రౌండ్ పైప్ లైన్, తర్వాత వైరింగ్ లైన్ ఉంది, ఇది కేబుల్ అంట మన ఎస్ఎస్ ఛానల్ అన్న వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసి రోడ్డు మొత్తం ఈ నుంచి మనకు రోడ్డు ట్రాక్ వర్క్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి ఇది మనకి రోడ్డు వెంట సైడ్. ఈ రోడ్ ఇంకా కటింగ్ కాలేదు, కాకపోతే గేట్లు చూస్తేగా రెండు గేట్లు నిలబడయ్యా ఆ పక్కన గేట్ వర్క్ అయితే ఉంది. ఒకటి ఏమన్నా పెండింగ్ అంటే ఇది ఒకటే ఉంది, మిగతా ట్రాక్ వర్క్ మొత్తం దాదాపు 90% కంప్లీట్ అయిపోయింది. బ్రిడ్జెస్ అడుగుతున్నాను చాలామంది, బ్రిడ్జెస్ ఎంతవరకు వచ్చినా సార్ బ్రిడ్జెస్ చూపెట్టాను అని చెప్పి. ఒకనే దీంట్లో మొత్తం బ్రిడ్జెస్ చూసుకున్నాను. అయితే ఇంతకుముందు మనకి ఈ మన దుద్దడ ఉంది కదా, దుద్దడ బ్రిడ్జ్ ఏం అవసరం లేదు మనకి, ఎందుకంటే అది ఒకటే ఉంది. తర్వాత అంతకుముందుకి మన బొబ్బులోని బండ అది చూపెట్టేసిన అది అయిపోయింది మొన్న రీసెంట్గానే. ఒకనే మనకి ఏమన్నా ఇక్కడ నుంచి రంగనపల్లి నుంచి ఎంత బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ అయితే దీంట్లో కంప్లీట్ చేసేసుకుందాం. రోడ్ నుంచి ఇది రోడ్ మీదకి వెళ్ళి గేట్ వర్క్ ప్రస్తుతానికి చూడవచ్చు మీరు. వెనుక సైడ్ రెండు గేట్లు కంప్లీట్ అయిపోయినాయి మనకి. ఈ గేట్లు కంప్లీట్ అయిపోయినాయి అంటే ఏమున్నా మనకి ఈ రోడ్ కటింగ్ ఒకటే ఉంది. ఈ రోడ్ కటింగ్ అయిపోయింది అని అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు మనం వెహికల్స్ అన్ని ఇటు నుంచి వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి ఇది మనం రంగనంపల్లి గేట్ నుంచి ఇటు పక్క పంట వస్తుంటే మనకి బ్రిడ్జ్ ఉంది కదా, ఇంకొక బ్రిడ్జ్ కూడా చూసుకుందాం. అక్కడ కంకర ఉంది, మరి పోతుందో లేదో బండి చూద్దాం ఒకసారి. ఇది కూడా సేమ్ అన్న వెహికల్ వెళ్తుంది అట్లా. ఓకే వెహికల్ ఇక్కడ నుంచి వెళ్తుంది అంట, ప్రాబ్లం ఏంటి వెళ్దాం. ఇక ఈ కంకర ఎక్కిచ్చేసరికి నా బండి ఆగిపోయింది. బ్రిడ్జ్ వరకు చూడవచ్చు మీరు, బ్రిడ్జ్ వరకు అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది, సిమెంట్కి అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ట్రాక్ ఒకటే మిగిలిపోయింది. దీనికి సంబంధించిన బ్రిడ్జ్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక దగ్గర ఒకటి మధ్యలో గ్యాప్ ఉంది, అక్కడ ఒక గ్యాప్ ఉంది, మిడిల్ బ్రిడ్జ్ లిఫ్ట్ చేసి అది పెట్టేసి మిడిల్. ఓకే ఇది కంప్లీట్ అయిపోయినట్టు, ఇప్పుడే వర్క్ కూడా చేసుకుంటుంది దాంట్లో. ఇక్కడ నుంచి దారి అంత అప్పుడు మొత్తం మనం ఇంతకుముందు పోయినప్పుడేమో అంత బురద ఉండే, బురదల కంచి వెళ్ళినాం, ఇప్పుడు మొత్తం అంత కంకర అయింది. చూసుకోవచ్చు ఒకసారి వర్క్, బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ కాలేదు ఇంకా, అంటే కొంచెం వరకే అయింది కానీ మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. మరి 15th అయితే ఓపెనింగ్ అన్నారు, 15th వరకు అయితే ఈ బ్రిడ్జ్ చూస్తుంటాయి, అక్కడ రోడ్ చూస్తుంటే అయ్యేటట్టు అయితే కనిపిస్తలేదు. 15 days చేంజ్ అయితే అనొచ్చు. ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత మనకి మిట్టపల్లి బ్రిడ్జ్ వస్తుంది మనకి ఈ రోడ్ నుంచి. ఇంతకుముందు మనం లాస్ట్ టైం చూపెట్టిన బ్రిడ్జ్ వచ్చి మిట్టపల్లి బ్రిడ్జ్ ఇది మీకు తెలుసు. పైన కూడా లైన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా పట్టాలు కనిపిస్తుండొచ్చు. ఓకేనా, బ్రిడ్జ్ ఇది పైనకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు మీకు తెలుసా విషయం. ఏమన్నా పైంది ఒకటి మనకి ఏది నర్సపూర్లో ఉన్న పెద్ద బ్రిడ్జ్ వరకు చూద్దాం ఒకసారి అది ఇంతవరకు అయిందో. ఓకే ఇది మనకు వచ్చి సరే పైకి వెళ్దాం. నర్సపూర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఇది, పెద్ద బ్రిడ్జ్ వర్క్ దాదాపు అయితే ఉంది. పట్టలు ఇక్కడ వరకు వచ్చేసిన ముంగట వరకు చూడవచ్చు బ్రిడ్జ్ పైన కూడా కంప్లీట్ అయిపోయినట్టు ఉంది. కింద నుంచి చూడవచ్చు వర్క్ ఎట్లా ఉందో, దాదాపు కింద వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఒకటే లైన్ కాబట్టి మనకు బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ రైట్ సైడ్ రాళ్ళు వేస్తారు, రాళ్ళు కింద కంపెనీ వేస్తారు చుట్టుపక్కల. ఇది మనకి నర్సాపూర్ దగ్గర ఉన్న వాటర్ బ్రిడ్జ్. ఇది వర్క్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది ఇది వచ్చి మనకి నర్సాపూర్ దగ్గర ఉంటున్న వాటర్ బ్రిడ్జ్. అదే కింద నుంచి వాటర్ వెళ్తున్నాయి కదా, ఈ బ్రిడ్జ్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. నుంచి మొదలుకున్న అక్కడ వరకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఏమున్నా ఏమున్నా ఇది ఒకటి బ్రిడ్జ్, చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది ఒకటి కంప్లీట్ అయిందంటే మనకి ట్రాక్ మొత్తం ఈజీ అయిపోతుంది. ఇది ఒకటి ఉంది, తర్వాత ఇంతకుముందు మనం చూసుకున్నాం ఫస్ట్ బ్రిడ్జ్. ఏమున్నాయి, రెండు బ్రిడ్జెసే. మిగిలిన బ్రిడ్జ్ల మీదకెళ్ళిన మొత్తం ట్రాక్లు వచ్చేసినాయి. ఈ రెండు బ్రిడ్జ్ల మీదకెళ్ళిన మాత్రమే పెండింగ్ ఉంది. ఎందుకంటే ఇవి రెండు మెయిన్ పెద్ద బ్రిడ్జెస్ కాబట్టి ఇక్కడ వర్క్ ఆగుతుంది, తర్వాత ఇంతకుముందు మనం చూపిస్తున్నాము వర్క్ అవుతుంది. ఇంకొక బ్రిడ్జ్ అది ఎక్కడ ఉంది, నర్సాపూర్ విలేజ్ దాటిన తర్వాత అక్కడనే ఉంటుంది, అదొక బ్రిడ్జ్ చూసుకుందాం. స్టేషన్కి దగ్గరలో ఉంది కదా, ఆ ఒక బ్రిడ్జ్ చూసుకొని క్లోజ్ చేసేస్తాం. ఓకేనా, ఓకే. ఇది వచ్చేసి మనకి బ్రిడ్జ్ దగ్గర ఉంటున్న వర్క్ మొత్తం అయిపోయింది, దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం సిమెంట్ వర్క్. ఇక్కడ నుంచి అక్కడ వరకు సిమెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఈ నుంచి అంతవరకు. ఓకేనా, ఇటు సైడ్ మనకి వాటర్ పోయి ఈ పైనుంచి కూడా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది పైనుంచి. ఓకేనా, ఏమన్నా 15 తారీఖు కాబట్టి చూద్దాం అప్పటి వరకు కంప్లీట్ అయితే ట్రాక్ తొందరగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంచెం చాలా పెద్ద ఉంది, ఒక్క బ్రిడ్జ్ చాలా పెద్ద ఉంది. మన మన దుద్దిరి దగ్గర ఉంటున్న ఆ బ్రిడ్జ్ దగ్గర సేమ్ ఆ బ్రిడ్జ్ లాగానే ఉంది ఇది కూడా సేమ్. పెద్ద బ్రిడ్జ్ తర్వాత కనిపించే చిన్న బ్రిడ్జ్ ఇది, ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ఇంకొకటి మనకు స్టేషన్కి దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, అది కూడా కంప్లీట్ అయింది. అది కూడా చూద్దాం ఒకసారి, అది చూసుకొని క్లోజ్ చేసుకో. ఇది వచ్చేసి నర్సాపూర్ బ్రిడ్జ్ ఇది. ఓకేనా, పైన చూద్దాం ట్రాక్స్ రెడీ అయినాయి లేదా. చూడొచ్చు మీరు ట్రాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది. ఓకే, ప్రస్తుతానికి వచ్చేది నర్సాపూర్ విలేజ్ ట్రాక్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. వెబ్సైట్ నుంచి వెళ్తే మనం సిద్ధిపేట రైల్వే స్టేషన్.